ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి మన యొక్క ఈ పన్నెండు కోళ్ళ ఆరోగ్య చిట్కాలు వైద్యం మొట్టమొదటి వీడియో ఈ రోజు నుంచే మొదలవుతుంది సో ఈ సాయంత్రం వచ్చే కంటిన్యూషన్ వీడియోస్ అనే యాజ్ యూజువల్ అవి ట్రీట్మెంట్ వీడియోస్ కంటిన్యూషన్ సో ఈరోజు ఈ వీడియోలో మొట్టమొదటిగా అయితే మాత్రం ఏక పుంజులకి ఏక ఇరిగిపోవటం ఏక చోట ఏక అనేది తొందరగా రాకపోతే ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే విషయం గురించి అయితే ఈరోజు మాట్లాడదాం క్లియర్గా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం మ్యాటర్ ఏంటంటే ఈ పుంజులు ఓతల్లో పడిపోయి ఏకలు ఎరగొట్టుకోవడం వల్ల కావచ్చు ఒకదాన్నోటే రెండు పుంజులు కలబడినప్పుడు ఏక రీపోవటం వల్ల కావచ్చు లేకపోతే పెట్టలు ఏక తినేయటం వల్ల కావచ్చు ఏక అనేది పోతుంది సో అలా పోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే సగం ఏక ఇరీ కాదని పీకేస్తారు అవి పేకకూడదండి అలా పేకటం వల్ల ఏమవుతుందంటే అక్కడ పోయిన ఏక అనేది రావటానికి చాలా టైం పడుతుంది ఏక పీకితే అదే నార్మల్గా దానంత ఏక ఊడిపోయింది అనుకోండి తొందరగా వస్తుంది సో ఒకవేళ మీరు ఏక పీకారు లేకపోతే ఏక ఇడి ఊడిపోయింది దానికి తొందరగా ఏక రావాలంటే అక్కడ మన అన్నం ఉండేటప్పుడు నీళ్ళు ఉంటాయి చూసారా నీళ్ళు ఒకప్పుడు గంజి ఉంచే వాళ్ళు అన్నం ఉండేటప్పుడు ఇప్పుడు ఆ గంజి వంచట్లేదు సో ఆ గంజి నీళ్ళు తీసి పక్కన పెట్టుకొని చల్లార్చాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఉదయం పూట దానా పెట్టిన తర్వాత పుంజును బయట కట్టేస్తాం కదా బయట ఎండ కట్టేసిన తర్వాత పుంజుని మళ్ళీ తొప్పర కొట్టి లోపల కట్టేస్తాం లోపల కమ్మేయడమో కట్టేయడమో చేస్తాం అలా కమ్మేసిన తర్వాత తొప్పర కొట్టేటప్పుడు నార్మల్ తుప్పర ఫస్ట్ కొట్టాలి ఆ తర్వాత తొప్పర కొట్టిన తర్వాత మనం గంజి నీళ్ళు పెట్టి ఒళ్ళంతా తడపాలి కంటిన్యూగా ఒక ఇరవై రోజులు నెల రోజులు అలా చేసుకుంటూ ఉంటే అనేది తొందరగా వస్తుంది షైనింగ్ వస్తుంది ఏక అనేది తలతలత మెరుగు వస్తూ ఉంటుంది ఏక సో అప్పుడు బాగుంటుంది కోడి చూడటానికి కూడా బాగుంటుంది ఎనర్జీగా ఉంటుంది సో దీని అయితే ఫాలో అవ్వండి ఎటువంటి ట్రీట్మెంట్లు కావాలన్నా మన ఛానల్లో అయితే మాత్రం ఫాలో అవ్వండి చాలా ట్రీట్మెంట్ల గురించి అయితే మ్యాక్సిమం అన్ని ట్రీట్మెంట్ల గురించి అయితే వీడియో చేశాను మన ఛానల్లో మన ఛానల్లో ఫాలో అవుతూ ఉంటే మీరు ఎవరిని ట్రీట్మెంట్ అడగాల్సిన అవసరం అయితే ఉండదు నాకు తెలిసి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్